అలాగే మన తెలుగు సినిమా ఖ్యాతిని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన రాజమౌళి గారి దగ్గర నుంచి ఎటువంటి కమెంట్స్ వచ్చింది? ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? రిలేషన్ బ్రదర్, మోర్ దాన్ బ్రదర్, మోర్ దాన్ ఫ్రెండ్గా పెరిగా ఉంటుంది. మీ ఇద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్ అయినది వల్ల, కాంటెంపరరీస్ అయినది వల్ల, సో సో మెనీ మెమరీస్, సో మచ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్. సో కలిసి ట్రావెల్ చేసినవి, కలిసి అనుభవించినవి, కలిసి చేసిన పనులు ఏదైనా సరే, అన్నీ, దేర్ ఆర్ సో మెనీ ఇమెన్స్ అండి, చాలా చాలా ఉంటాయి. ఏమైనా ఒక మంచి ఇన్సిడెంట్ మీ అందరి మధ్య జరిగింది అని షేర్ చేసుకుంటారా ఆడియన్స్? అందరి మధ్యన అంటే జనరల్గా అంటే ఏదైనా సరే ప్రొఫెషన్ తోటి జనరల్గా లింక్అప్ అయిపోయి ఉంటుందండి. సో బాహుబలికి వర్క్ చేసినప్పుడు మేము ముగ్గురం కలిసి బాంబేలో స్పెండ్ చేసిన టైం అంతా కూడా చాలా వండర్ఫుల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ మిక్సింగ్ చేసినప్పుడు, ఆ ఫస్ట్ పార్ట్ మిక్స్ చేసి పివిఆర్ థియేటర్లో మేము చెక్ చేసుకుంటున్నప్పుడు కలిగిన అనుభూతి, తను ఇచ్చిన కాంప్లిమెంట్, రాజమౌళి హక్ చేసుకున్న విధానం, ఇవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి మంచి మంచి మూమెంట్స్ అండి. సార్ అట్లాగే ఎప్పుడైనా అనిపించింది రాజమౌళి గారితో వర్క్ చేయాలి అని ఎప్పుడన్నా అనుకున్నారా? లేదండి, జనరల్గా మంచి కాంబినేషన్స్ ఉన్న ఎవరైనా ఇద్దరు, ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ ఎప్పుడు నేను జనరల్గా కోరుకోనండి. ఎందుకంటే వాళ్ళది సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఉంది, అద్భుతమైన మ్యూజిక్ వస్తున్నప్పుడు నేను చేయాలని ఆ తాపత్రయం నాకు అసలు జనరల్గా రాదు. అలాగే నాకు సుకుమార్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళది చాలా అద్భుతమైన గొప్ప రిలేషన్షిప్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది మంచి బాండ్ ఉంది అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఉంది యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్. సో అటువంటి సుకుమార్ గారు కూడా నేను ఆయన సినిమా నేను చేయాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకోలేదు, అసలు కోరుకోను కూడా అలాగే.